కరీంనగర్ లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్, పెద్దపల్లి బైపాస్ రోడ్, బొమ్మకల్, కరీంనగర్ ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొత్త పథకాలు వచ్చాయి. ఎన్నికల్లో హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను కాంగ్రెస్ అమలు చేస్తోంది. ఒక పక్క ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాల వైపు కూడా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. నిజమైన అర్హులకు రైతు బంధు అందించాలని ఆ పథకంలో ప్రక్షాళన చేపట్టగా తాజాగా రైతులకు మరో శుభవార్త అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదట మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచారు. ఆ తర్వాత 500కే గ్యాస్, గృహజ్యోతి వంటి పథకాలను ప్రజలకు అందిస్తున్నారు. ఇప్పుడు రైతులకు ఉత్సాహం ఇచ్చే మరో నిర్ణయాన్ని తీసుకున్నారు. అన్నదాతల పంట రుణాలను పెంచాలని సీఎం నిర్ణయించారు. గతంలో కంటే ఎక్కువగా పంట రుణాలు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. వరి పంటకు ఎకరానికి కనిష్టంగా 42,000, గరిష్టంగా 45,000 వరకు పంట రుణం ఇవ్వాలని ప్రభుత్వ ఆధ్వర్యంలోని రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ బ్యాంకర్లకు కీలక సిఫార్సు చేసింది. ఇక వరి తర్వాత ఎక్కువగా పండిస్తున్న పత్తి పంటకు 44 నుంచి 46,000, మొక్కజొన్నకు 32 నుంచి 34,000, మిర్చికి 80,000, పసుపు పంటకు గరిష్టంగా 87,000 వరకు ఇవ్వాలని ఆదేశించింది. అలాగే పశు సంవర్ధకం, మత్స్య శాఖలకు కూడా రుణ పరిమితిని పెంచారు. గతంలో ఒక యూనిట్కు 21 నుంచి 23,000 రుణం ఇవ్వడం జరగ్గా దాన్ని ఇప్పుడు 22 నుంచి 24,000 పెంచారు. ఇక గొర్రెల యూనిట్కు 24 నుంచి 26,000, పందుల యూనిట్కు 57 నుంచి 59,000 రుణంగా ఇవ్వాలని కమిటీ సూచించింది. వానాకాలం, యాసంగి సీజన్లకు కొత్త రుణ పరిమితులు అమలు చేయాలని నిర్దేశిస్తూ కమిటీ చైర్మన్ రఘునందన్ రావు, కన్వీనర్ మురళీధర్లు తాజాగా అన్ని బ్యాంకులు, డీసీసీబీలు, ప్రాథమిక సహకార సంఘాలకు లేఖను రాశారు. ప్రభుత్వ నిర్ణయంతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.